మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న చోట్ల ఎక్కువగా భర్తల పెత్తనం ఉంటుంది. కానీ వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అత్తగారి పెత్తనాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారట ఎమ్మెల్యే కోడలు. ఇంతకీ ఆ అత్తగారు కోడలు ఎవరని అనుకుంటున్నారా? అత్త ఝాన్సీరెడ్డి, ఆమె కోడలు యశస్విని రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేక కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తారంటే కుదురుతుందా? ప్రతి విషయంలోనూ ఇద్దరికి పొసగడం లేదట. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పరిగణించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సీట్ను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారట. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించడానికి ధీటైన అభ్యర్థిని తెస్తానంటూ ఎన్నికలకు 2 నెలల ముందే ప్రకటించారు. ఆయన చెప్పినట్లే పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగిరింది. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి ఈ టికెట్ను యశస్విని అత్త ఝాన్సీరెడ్డికి ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ పౌరసత్వం సమస్యల కారణంగా ఆమెను పక్కన పెట్టి కోడలు యశస్విని రెడ్డిని బరిలో దించింది కాంగ్రెస్ పార్టీ. వ్యూహాత్మక ఎత్తుగడలతో పాలకుర్తిలో పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ పెద్దలు. ఇక ఆల్ సెట్ అనుకుంటూ సాదా సీదాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కానీ నియోజకవర్గంలోనూ పార్టీలోనూ అత్తపోరు పడలేకపోతున్నారట ఆమె. చివరికి అత్త కోడళ్ల కొట్లాట పెరిగి గాంధీభవన్ ముందు ధర్నా చేసేదాకా వెళ్ళింది. ఝాన్సీరెడ్డి పాత కాంగ్రెస్ నాయకులందరినీ పక్కన పెట్టడంతో పాటు నోటీసులు ఇప్పించి పార్టీ నుంచి బయటకు పంపుతున్నారని ప్రధానమైన ఆరోపణ. ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కొని నాడు గెలిచారంటే నియోజకవర్గ క్యాడర్, లీడర్స్ అంతా కలిసి కట్టుగా పనిచేస్తేనే సాధ్యమైందన్నది లోకల్ టాక్. అంత కసిగా పనిచేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే కంటే ఎక్కువ జోక్యం చేసుకుంటూ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్లో గాంధీభవన్ ముందు ధర్నా చేశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్కి ఫిర్యాదు చేశారు. దేవరుప్పల మండల పార్టీ అధ్యక్షుడి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు కార్యకర్తలు. పేరుకే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అని, పెత్తనమంతా అత్త ఝాన్సీరెడ్డి చేస్తున్నారంటూ వాపోయారు ఆందోళనలో పాల్గొన్న నేతలు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన పెట్టుకుని ఝాన్సీరెడ్డి సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నది క్యాడర్ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం ఇటీవల పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో డ్యామేజ్ జరగకుండా చర్యలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన ఓ వర్గం ఇప్పుడు తాము సూచించిన వారికి పోస్టింగులు ఇవ్వడం లేదన్న అక్కసుతో కొంతమందిని ముందు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సమస్య ఏదైనా, ప్రతిష్టాత్మకంగా గెలుచుకున్న పాలకుర్తిలో అత్త కోడళ్ల పంచాయతీ పార్టీకి తలనొప్పిగా మారింది. కోడలు ఎమ్మెల్యే అయినా అత్త పెత్తనం పెరిగిపోతుందని, ప్రత్యేకించి ప్రత్యర్థుల్ని పక్కన పెట్టుకుని సొంతోళ్లనే ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలకుర్తి కారణంగా లోక్సభ ఎన్నికల్లో తేడా జరిగితే సీఎం రేవంత్ అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదన్నది ఓపెన్ టాక్. మరి ఎలక్షన్ టైంకి ఈ అత్తా కోడళ్ల వ్యవహారాన్ని గాంధీభవన్ నాయకత్వం ఎలా సెట్ చేస్తుందన్నది చూడాలి.